Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వద్ద ఇంకా పెద్ద లిస్టే ఉందా? జగన్ అన్న క్యారెక్టర్ ఇప్పటిదాకా టీడీపీకి ఎక్కడా తగిలి ఉండదు. జగన్ కంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన తెలుగుదేశం నాయకులు జగన్తోనూ అదే గేమ్ ఆడుతున్నారు. కంప్లీట్ ట్రెడిషనల్ పాలిటిక్స్నే వారు ఫాలో అవుతున్నారు. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయనకు ఎలాంటి మొహమాటాలు లేవు. అంతేకాదు, ఆయన తలుచుకుంటే ఎవరైనా జైలు ఓచలు లెక్క పెట్టాల్సిందే. తెలుగుదేశంలో ఉన్న బిగ్ షాట్స్ని లెక్కపెట్టి మరీ లెక్క తేల్చేసే పనిలో జగన్ ఉన్నారు. టీడీపీ మాత్రం రొటీన్ పాలిటిక్స్ చేస్తూ జగన్ దూకుడు ముందు చేతులెత్తేస్తోంది. తాజాగా సంఘం డైరీ చైర్మన్, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ నరేంద్ర చౌదరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. యథా ప్రకారం టీడీపీ, దాని అనుకూల మీడియా కక్ష సాధింపు అంటూ విమర్శలు మొదలుపెట్టాయి. మా మీద పగబట్టారంటూ పసుపు తమ్ముళ్ళు సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జగన్ సర్కార్ ఏ ఆధారం లేకుండా ఊరికే అరెస్టులు చేయడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ గట్టిగానే వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. టీడీపీ ఇంతలోనే ఇలా పరేషాన్ అయితే ఎలా అంటున్నారు. ఇంకా పెద్ద లిస్టే తమ వద్ద ఉందని వైసీపీ నేతలు హడలు కొడుతున్నారు. మరోవైపు టీడీపీ సానుభూతి పరులైతే అరెస్టుల వరకు ఓకే, కానీ వారు చేసిన నేరాలు ఏంటో ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు. దాంతో ఇవి కేవలం రాజకీయ అరెస్టులుగానే చూడాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. కానీ ఇక్కడ జగన్ ఎంచుకున్న వ్యూహమే వేరు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం ద్వారా టీడీపీ పెద్ద లీడర్లను జనాల్లో పలుచన చేస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారు అన్నది ప్రజాకోర్టు ముందు పెడుతున్నారు. దానికి తోడు టీడీపీ నేతలు కూడా కేసు పూర్వాపరాలు తెలియనీయకుండా స్టేలు తెచ్చుకోవడం కూడా జగన్ సర్కారు చెప్పేవి జనాలు నమ్మేలా చేస్తోంది అంటున్నారు. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండుగ అని వైసీపీ నేతలు హింటిస్తున్నారు. 13 జిల్లాల్లోని బడా నాయకులు, టీడీపీకి అన్ని విధాలుగా దన్నుగా ఉన్నవారిని ఏరివేసే భారీ సర్పయాగమే ఇప్పుడు జరుగుతోంది. ఒక విధంగా టీడీపీ కోశాలు కదిలించాలన్నదే జగన్ ఎత్తుగడ. ఈ సర్పయాగంలో పాములన్నీ కూడా ఎక్కడ చేరి ఎవరి సింహాసనాన్ని అల్లుకుని ఉన్నాయో ఆ మూల పురుషుడిని కూడా వాటితో పాటే బయటకు తీసుకురావాలన్నదే అతిపెద్ద టార్గెట్. చూడబోతే ఈ కథ ఇంతటితో ఆగేలా లేదు. మరో 3 ఏళ్లపాటు జగన్కి అధికారం ఉంది. అందువల్ల ఇంకా ఎంతమంది పెద్ద నాయకుల అరెస్టులు ఉంటాయో, మరెంతమంది కీలక నేతల మీద కేసులు నమోదు చేస్తారో ఏపీ రాజకీయ తెర మీద చూడాల్సిందే.